కుటుంబాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క ఆరోగ్యాన్ని కూడా ప్రేమిస్తారని ఆశిస్తూ నేను మీ పానుగంటి సతీష్ వెయిట్ లాస్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ కోచ్. ప్రతి మనిషి కూడా ఈ యొక్క 7 అలవాట్లను మానుకో లేదనుకుంటే చాలా చాలా విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజం. అందులో మొదటిది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం. చాలామంది అంటే చాలా మంది తెలుసో తెలియకు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసేస్తారు. ఆ బ్రేక్ఫాస్ట్ అనేది మనిషికి ఒక బూస్టింగ్ అన్నమాట. ఎందుకంటే మనం రాత్రి 8 గంటలకు 9 గంటలకు తీసుకున్న డిన్నర్ ఏదైతే ఉంటుందో ఒక మధ్యలో 12 గంటల టైం అనేది మన యొక్క ఆర్గాన్స్ రెస్ట్ ఇచ్చే టైం అన్నమాట. అంటే ఆ తర్వాత మనం నెక్స్ట్ ఆ యొక్క ఉపవాసాన్ని ఉదయం తీసుకునే ఫాస్టింగ్తో బ్రేక్ చేస్తాం. అందుకనే బ్రేక్ ఫాస్ట్ అంటే ఉపవాసాన్ని ఫాస్టింగ్ని బ్రేక్ చేయాలి. ఇదే బ్రేక్ఫాస్ట్ యొక్క మెయిన్ అన్నమాట. అయితే బ్రేక్ఫాస్ట్ ఉదయం 9 గంటల లోపల తీసుకుంటే వాళ్ళకి చాలా మంచిది, మ్యాక్సిమం 9. అయితే బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసే వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయంటే ప్రతి ఒక్క అనారోగ్యానికి కూడా ఒక మెయిన్ స్టెప్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం అన్నమాట. కాబట్టి ఎవరైనా సరే ఇక మీదట ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయదలుచుకోకూడదు, సరేనా? రెండవది స్లీపింగ్ టైంలో మొబైల్ యూజ్ చేయడం. అసలు నన్ను అడిగితే మనిషికి ఈరోజు ఏవైతే ఆర్గాన్స్ ఉన్నాయో వాటిలో మొబైల్ కూడా ఒక ఆర్గాన్లో అయిపోయింది. నిజం ఫ్రెండ్స్, మీరు అవునంటారా కాదంటారా? మరి లేకపోతే మనం ప్రతి మనిషికి కనీసం 8 గంటల నిద్ర అనేది మ్యాండేటరీ. అటువంటి నిద్ర టైంలో కూడా మనం బెడ్ మీద మొబైల్తో టైం గడుపుతున్నామంటే మొబైల్ అడిక్షన్ అనేది మనిషి జీవితాన్ని ఎలా పట్టి పీడిస్తుంది అనేది మీకు ఇక్కడే అర్థమవుతుంది. నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ కూడా నిజంగా తమ యొక్క క్రమశిక్షణమైన జీవితాన్ని గడపాలనుకుంటే రాత్రి 9:30 నుంచి 10 గంటల లోపు నిద్రపోవాలి. ఆ నిద్రపోయే ముందర అర్ధ గంట ముందు మీ యొక్క మొబైల్ని మీరు పడుకునే ప్లేస్ నుంచి లీస్ట్ అంటే 10 ఫీట్స్ డిస్టెన్స్లో మొబైల్ని పెట్టాలి. 100కి 100% పాటించాలి. ఎంతో ఎమర్జెన్సీ అయితేనే మన మొబైల్ని నైట్ యూజ్ చేయాలి, లేదనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా యూజ్ చేయకూడదు. అటువంటిది ఈరోజు 10, 11, 12, 1, 2 రాత్రిపూట్ల చీకట్లో మొబైల్ చూసుకుంటూ ఆ డార్క్లో ఆ లైటింగ్ మన కళ్ళకు పడుతుంటుంది. దాని ద్వారా ఇన్సోమ్నియా అనే స్లీపింగ్ డిజార్డర్ మనకు వస్తుంది. వాటి ద్వారా మన కళ్ళు ఆరోగ్యం దెబ్బతింటాయి. ఎటు చూసుకున్నా కూడా ఒక మనిషి తన లైఫ్ను గిన స్టడీ చేసుకోవాలనుకుంటే ఒక స్లీపింగ్ టైంని మీరు గిన కరెక్ట్గా ప్రాపర్గా స్టడీ చేయగలిగారంటే మీ లైఫే టర్న్ అవుతుంది. కావాలంటే మీరు ఈరోజు మీ యొక్క డైరీలో రాసి పెట్టుకోండి, మీ స్లీపింగ్ టైం మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. ఎస్, ఎందుకు మీరు మార్నింగ్ 5:30 నిద్ర లేవలేరు? ఎందుకు 5కి నిద్ర లేరు? మీ బాడీకి 8 అవర్స్ నిద్ర కావాలి. మీరు 11కో 12కో పడుకుంటే 5 గంటలకు ఎలా మెలకు వస్తుంది? ఆలోచించండి, ఇప్పుడే ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. జీవితంలో ఒక క్రమశిక్షణమైన జీవితం గడపాలనుకుంటే ఇది ఒక మొదటి మెట్టు, మన యొక్క స్లీపింగ్ టైంని సెట్ చేసుకోవడం. ఎస్, నెక్స్ట్ మనం సహజంగా మనకు తుమ్ములు ఒక సహజ ప్రక్రియ మన శరీరంలో జరిగింది. ప్రతి ఒక్కరికి తుమ్ము 160 కిలోమీటర్ల వేగంతో వస్తుందన్నమాట. అటువంటి తుమ్మును మనం ఏ ఒక్క ఆఫీస్ పరిసరాలలో ఉన్నప్పుడు అది నలుగురు చూస్తే నామోష్ అనుకున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకున్నామంటే దాని ద్వారా వచ్చే విపత్తులు
చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే మన రక్తనాళాలు చిట్లిపోతాయి ఒకవేళ మనం గిన తుమ్మును బలవంతంగా ఆపదించుకుంటే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సహజ ప్రక్రియని మీరు కాస్త పక్కకు వెళ్ళి హ్యాండ్ కర్చి పెట్టుకునైనా సరే తుమ్మును మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి. నెక్స్ట్ టైట్ జీన్స్ వేసుకోవడం. ఈ రోజుల్లో టైట్ జీన్స్ అనేది ఒక కామన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా. మీకు తెలుసో తెలియదో ఫెర్టిలిటీ సెంటర్స్ ఎందుకు వస్తున్నాయి, సంతాన సాఫల్య కేంద్రాలు ఈ జీన్స్ల పుణ్యమానే. ఎందుకంటే మనిషికి ఎప్పుడైతే టైట్ జీన్స్ వేసుకుంటారో వాళ్ళల్లో నుంచి ఈ యొక్క కణాల సంఖ్య తగ్గిపోతుంది. దాని ద్వారా సంతానలేమి, ఇది ఒక పెద్ద డిజార్డర్ ఈరోజు మన దేశంలో. కాబట్టి జీన్స్ వేసుకోవద్దని నేను చెప్పడం లేదు, బట్ టైట్ జీన్స్ వాడకండి. ఎందుకంటే ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ను కూడా ఎఫెక్టివ్ చేస్తుంది దీని ద్వారా. నెక్స్ట్ మనం యూరిన్ని కంట్రోల్ చేసుకుంటే వచ్చే నష్టం, ఈ అలవాటు కూడా చాలా మంది ఉందండి. ఫ్రెండ్స్ యూరిన్ని కంట్రోల్ చేసుకోవద్దు, ఎందుకంటే ఇమీడియట్గా మీరు వాష్రూమ్లోకి వెళ్ళి ఆ పని కానివ్వాల్సిందే లేదనుకుంటే మీ యొక్క గాల్ బ్లాడర్ ఒకసారిగా బ్రేక్ అయిందనుకోండి మీకు ఎంత నష్టం జరుగుతుందో తెలుసా, మన కిడ్నీలకు ఎంత ఎఫెక్టో తెలుసా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏది ఏమైనా కూడా సరే మీరు యూరిన్ని కంట్రోల్ చేయకండి, ఇది మంచి అలవాటు కాదు. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళకి కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే మీకు ఈ విషయం తెలుసో తెలియదో ఈ విషయాన్ని మటుకు మీరు పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడైతే బయట అవుట్సైడ్ వెళ్ళినప్పుడు 5-star హోటల్ కానీ 3-star హోటల్ కానీ పెట్రోల్ బంక్స్ కానీ ఎనీవేర్ ఎనీ హోటల్ మనకు వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి మనకు అది ఒక రైట్ అన్నమాట, గవర్నమెంట్ ఇచ్చిన రైట్. అది వాళ్ళు ఏమనుకుంటారు, పర్మిషన్ ఇస్తారు లేదు, ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు, అది మన యొక్క హక్కు అది. కాబట్టి మీరు ఇక నుంచి తప్పకుండా సరే మీ యొక్క వాష్రూమ్ వర్క్ను మట్టుకు ఎక్కడ ఉన్నా సరే ఇమీడియట్గా మీరు ఆ యొక్క పనిని కానివ్వండి. ఎందుకంటే మీ ఆరోగ్యంలో ఈ యొక్క అలవాటు చాలా ఇబ్బంది కలిగించే అలవాటు. ఇవి ఎలా ఉంటాయంటే ఈ అలవాట్లు ఈ రోజుకి బాగానే ఉంటుంది, భవిష్యత్తు మటుకు అంధకారం అవుతుంది. అవసరమా మనకు అందరూ, మన మనల్ని నమ్ముకొని మన కుటుంబం ఉంది, మరి వాళ్ళకి మనం బాధ్యతగా ఉన్నామా లేదా అన్నప్పుడు ఇటువంటి అలవాట్ల మీద కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏమంటారు, ఎస్ ఆర్ నో? నెక్స్ట్ షుగర్ కంటెంట్. మనం పంచదారను, కాఫీ, టీలు, స్వీట్స్, తర్వాత వచ్చేసి పాయసాలు ఇలా తరచుగా వాడుతుంటాం. ఇక బేకరీ ఐటమ్స్లో కేక్స్ వాటిలో మీకు చెప్పాల్సిన అవసరమే లేదు, గులాబ్ జామ్స్ కానీ. అసలు నేను చెప్తున్నాను షుగర్ అనేది మనిషికి మంచిది కాదు. ఈ షుగర్ని నేనైతే 99.99% అవాయిడ్ చేసేసాను. ఎందుకో తెలుసా, దాని మీద నాకు ఈరోజు అవగాహన వచ్చింది. ఈరోజు నేను వెయిట్ లాస్ కావడంలో ఆ షుగర్ని తీసుకోకపోవడం అనేది కూడా ఒక మెయిన్ కీ రోల్ అనమాట. చాలామందికి పొద్దునే టీ కాఫీలు లేని ఆ రోజు గడవదు. ఎస్ ఫ్రెండ్స్, కానీ నేను కూడా ఒకప్పుడు అలాగే, కానీ ఇప్పుడు గ్రీన్ టీ తీసుకుంటున్నాను. మన సబ్కాన్షియస్ మైండ్కి మనం తీసుకుంటున్నాం అనేది ఒక అలవాటు. ఎప్పుడైతే దాన్ని రీప్లేస్మెంట్ చేశామో అక్కడ నీ మైండ్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అనమాట. ఇది ఒక సీక్రెట్ అంతే. సో దట్ మీరు ఇలా షుగర్ ఏదైనా టేస్ట్ చేయాలనుకునే సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాని ప్లేస్లో బెల్లంతో కూడిన వండిన పదార్థాలను తీసుకోండి, లేదనుకుంటే హనీ ఈజ్ ద ఆల్టర్నేట్ ద బెస్ట్. ఇంకా మన సహజ సిద్ధమైన ఫ్రూట్స్, పండ్లలో వచ్చే తీయదనం అది సహజ సిద్ధమైనది. కాబట్టి అలా మనం ఏదైనా తీపి పదార్థం రుచి చూడాలనుకున్నప్పుడు పండ్ల ద్వారా రుచిని ఆస్వాదించవచ్చు. కాబట్టి ఈ షుగర్ కంటెంట్ ఎక్కువ తీసుకునే అలవాటు ఉన్న వాళ్ళు అవాయిడ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎస్ ఫ్రెండ్స్, ఇది ఈరోజు నేను మీకు తెలియపరచుకున్న విషయం. ఈ అలవాట్లను మీరు
ఒకవేళ ఉంటే క్రమేపీ దూరం చేసుకొని ఒక అందమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.